హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఏమైనా పెద్ద టెక్ ఛానల్ కాదు, కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. నిన్న బిగ్ బాస్ అనేది లాంచ్ అయింది కదా, సో నిన్న కాకుండా ఒక 10-15 డేస్ నుంచే వీడియోస్ పెడుతున్నారు. బట్ అలా పెట్టడం ఆపేయండి, ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన తప్పు మీరు చేయకండి. నేనేం చేసిన తప్పు అనేది మీకు తెలియాలంటే, ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు వ్యూసే రాలేదు, ఒక 10-15 అట్లా వచ్చేది. కాకపోతే నేను అనుకున్నా నా ఓన్ కంటెంట్ వేస్తే అసలు వ్యూసే రావట్లేదు, ఏంటి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది. కాకపోతే ఏదైనా టీవీ షోస్ అన్నా టీవీ సీరియల్స్ అన్నా ఏదన్నా పెట్టొచ్చు, పెడితే వస్తాయేమో అని ట్రై చేసి, మధ్యాహ్నం టైం వచ్చే స్టార్ మా సీరియల్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను ఏమంటారు ఫోన్లో రికార్డ్ చేసి పెట్టేదాన్ని. బాగానే ఒక 10-15 డేస్ వరకు అలా పెట్టిన, కొన్నిటికేమో 300 నాకు అప్పుడు వచ్చేదానికంటే ఒక 100-200 ఎక్కువ వచ్చేది. ఇదేదో బాగానే ఉంది కదా, బాగానే వస్తున్నాయి కదా అని అలాగే కంటిన్యూగా చేసుకుంటూ పోయినా. కాకపోతే కొన్ని రోజులకి కాపీరైట్ వచ్చేసింది, ఒక వీడియో కాపీరైట్ వచ్చేసింది. మళ్ళీ ఇదేంటి కాపీరైట్ వచ్చింది, ఓ మళ్ళీ ఫస్ట్ చేసిన దానికి 5 డేస్ ముందు చేసిన దానికి రాలేదు కదా, దీనికి ఎందుకు వచ్చింది అని అలా చేసుకుంటూ పోయినా, అమ్మో ఇదేదో కాపీరైట్ వస్తుంది స్ట్రైక్ వస్తుంది కదా ఆపేసిన. మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ ఇలానే ఒక 3-4 టాపిక్స్ చేంజ్ చేసిన. పిల్లలు బాగా చూస్తున్నారు కదా అని, పిల్లల ఎడ్యుకేషన్స్ ఏమన్నా నర్సరీ టు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా ఉంటాయి కదా, ఏ ఫర్ అప్పిల్ అది ఇది అని, అది కూడా స్క్రీన్ రికార్డ్ చేసి అది కూడా పెట్టేదాన్ని. అవి కూడా ఒక్కొక్కసారి 1000కి అలా రీచ్ అయినాయి, ఒక్కొక్కసారి అసలే వెళ్ళలేదు. బట్ అలా టాపిక్స్ చేంజ్ చేయడం వల్ల అసలు నా ఛానల్ అనేది అసలు దేనికి సంబంధించింది, అసలు ఏంటి, ఏదైనా టెక్ ఛానల్ చూస్తేనేమో ఏదో ఒక కంటెంట్ మీదే వెళ్ళాలి, అలా అయితేనే ఛానల్ అనేది గ్రోయింగ్ వస్తుందని చాలామంది అన్నారు. అలా చూసి అసలు నేను ఏంటి ఇది ఎందుకు చేస్తున్నా, ఒకదాని మీద వెళ్ళాలి కదా, ఇలా చేయడం వల్ల అసలు గ్రోయింగే రాదు అని ఒక్క 2023లో స్టార్ట్ చేసిన. ఒక 3 మంత్స్ 2 మంత్స్ మంచి అంటే ఇట్లా కష్టపడితే వస్తుంది, 3 మంత్స్లో కష్టపడితే బాగా వస్తుంది అని చెప్పారు కదా, అలా చేయడం వల్ల వస్తుందేమో అని ఒక 2 మంత్స్ బాగా కష్టపడ్డా. అంటే సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం, 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, వాచ్ టైం మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. అప్పుడప్పుడు ఏమో లేదు, దీని షార్ట్స్ వల్ల కూడా గ్రోయింగ్ వస్తుంది కదా అని అట్లా ఓన్లీ షార్ట్స్ చేసుకుంటా పోయినా. విలేజ్లో ఏమన్నా న్యూగా ఏదైనా కంటెంట్ దొరికితే ఏదైనా ఫుడ్ చూపెట్టడానికి అలా చేసేదాన్ని. 2 మంత్స్ చేసినా కాకపోతే నాకు అసలు టైం కుదరలేదు, పిల్లలతోటి అవసరమాది అని కథ. 1 ఇయర్ ఆపేసిన. మళ్ళీ ఇది 2024లో ఏందో ఒక కంటెంట్ చూసి నేను కనబడొద్దు, పిల్లల్ని కూడా ఫ్యామిలీని కూడా ఇది సోషల్ మీడియాలో తీయవద్దు అవసరమా అన్నట్టు, ఏదో దాంట్లో ఉన్నదే దాంట్లో చేద్దామన్నట్టు ఎవరితో టెక్స్ వాయిస్ ఛానల్స్ చూసి నేను కూడా వాయిస్ ఛానల్స్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కొంచెం బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు టీవీ షోస్లలో ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా, దానివల్ల మీరేందో పెట్టేస్తే వ్యూస్ వస్తాయి కదా, నాకు మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా అని అనుకొని చాలామంది చాలా పెడుతున్నారు, ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ కూడా. బట్ అది ఎన్ని మంత్స్, బిగ్ బాస్ అనేది 3 మంత్సే కదా, ఆ 3 మంత్స్ వరకు మీ సబ్స్క్రైబర్స్ మీరు చూస్తారు. కాకపోతే 3 మంత్స్ అయిపోక మళ్ళీ మీరు వచ్చేది ఏం కంటెంట్, మీ ఒరిజినల్ కంటెంటే కదా, అప్పుడు మీ సబ్స్క్రైబర్స్ చూస్తారా, అప్పుడు చిన్న చిన్నగా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీరు రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ పెట్టినా కూడా కొంతవరకు రీచ్ అవ్వగలుగుతారు, కాకపోతే అది మోనిటైజేషన్ అవుతుందా, రీయూజ్ కంటెంట్ వస్తుందా, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు మళ్ళీ స్ట్రైక్ అనే వాళ్ళు రెడీగా ఉంటారు, ఎప్పుడు స్ట్రైక్ వేద్దామా మన షో, ఎవరెవరు ఏమంటారు వాళ్ళ ఛానల్లో కంటిన్యూ చేస్తురా అనేది వాళ్ళు స్ట్రైక్కి కాపీరైట్కి రెడీగా ఉంటారు. అప్పుడు మీకు ఒక 2-3 డేస్ ఒక వీడియోకి స్ట్రైక్ వేయంగానే మళ్ళీ ఆపేస్తారు, కొన్ని రోజులకి మళ్ళీ దీనికి బాగా వ్యూస్ వస్తున్నాయి మళ్ళీ పెట్టడం మళ్ళీ స్ట్రైక్. అలా 3 కనుక స్ట్రైక్స్ వస్తే మీ ఛానల్ బ్యాండ్ అయిపోతుంది, మీ ఛానల్ అసలు మీకే కనబడదు. అలా ఎందుకు చేసుకోవడం, మనం ఎంతో కొంత కష్టపడ్డాం కదా, 1000 సబ్స్క్రైబ్ ఏమంటారు
100 సబ్స్క్రైబర్ నుంచి మనకి 1000 రావాలి, 1000 ఎంత కష్టపడ్డాం, అంత కష్టపడి ఇప్పుడు చివరికి ఏదో మంచిగా నడుస్తుంది కదా ఇది సోషల్ మీడియాలో, మనం కూడా ఇది పెట్టి అని మీరు పెట్టడం వల్ల నేను చేసే తప్పైతే మీరు చేయకండి. నాకు ఆల్రెడీ అప్పుడు సీరియల్స్ పెడితే నాకు స్ట్రైక్స్ వచ్చినాయి, వచ్చేసి నేను ఆపేసిన 3 మంత్స్కి పోతాయి కాబట్టి, అది నేను 1 ఇయర్ స్టాప్ చేసిన కాబట్టి అప్పుడు పోయినాయి, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. సో మీరు కూడా ఏదో వ్యూస్ కోసం, ఏదో సబ్స్క్రైబ్స్ కోసం అయితే మీరు వేరే వేరే కంటెంట్ అయితే పెట్టుకోకండి. ఒకవేళ పెట్టినా కూడా షోప్ మీరు ఇలా ఉండి మాట్లాడి వాళ్ళు ఇది చేస్తారు, బిగ్ బాస్లో వీళ్ళు ఇది చేసారు అనేది మళ్ళీ దాన్ని మీరు ఇంకా కొంచెం ఏమంటారు యాడ్ చేసి చెప్తే కానీ అది మళ్ళీ మానిటైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం. అది కూడా 100% నేను చెప్పలేము. నేను చేసే తప్పైతే మీరు చేయకండి. ఏదో ఉన్న కంటెంట్లో మీకు వచ్చిన దాంట్లో మీ కంటెంట్ అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. ఓకే, నేనైతే ఇది షేర్ చేద్దాం అనుకున్నా. ఇది నా వీడియో, ఇంకా ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు, నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.